కరోనా కష్టకాలంలో లాక్డౌన్ సమయంలో అధిక కరెంటు బిల్లులు పెంచడంపై నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగంగౌడ్ ఆధ్వర్యంలో మండల విద్యుత్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కన్నగారి లింగంగౌడ్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల నుండి రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు మినహాయింపు ఇవ్వాలని, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని బిల్లింగ్ టెలిస్కోపిక్ పద్ధతిలో చేశారని, చిన్న చిన్న చిరు వ్యాపారులపై విద్యుత్ బిల్లు మినహాయింపు చేయాలని కోరారు. మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్, సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామచంద్రం, ఫిరోజ్, మహమ్మద్ హబీబ్, కల్వకుంట్ల ఉప సర్పంచ్ మధులత నరసింహులు, మాజీ సర్పంచ్ బుర్రాని రామగౌడ్ పాల్గొన్నారు. బకాయిలు మాఫీ చేయాలి, విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలి, పెంచిన విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలి. లాక్డౌన్ సందర్భంగా గత మూడు నెలల నుంచి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులతో సమకూలుతున్నారు కాబట్టి సతమతమవుతున్నారు. దీనికి నిరసనగా పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు జిల్లా అధ్యక్షుడు కాటారెడ్డి తిరుపతిరెడ్డి గారి ఆదేశాలనుసారం ప్రతి మండలంలోనూ ప్రతి విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర కూడా ఈ మూడు నెలల కరెంట్ ఛార్జీలు ఏదైతే పేదరికంలో ఉన్నవారు కాబట్టి ఎలాంటి కరెంటు ఛార్జీలు ఉన్నా గవర్నమెంటే భరించాలని మేము మండల కాంగ్రెస్ తరపు నుంచి కూడా తీర్మానం చేస్తున్నాము. జిల్లా అధ్యక్షుల వారికి కూడా విన్నతి చేస్తున్నాము. వాళ్ళ తరపు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ కరెంటు బిల్లుల గురించి కూడా చాలామంది సతమతం అవుతున్నారు, అనేక దగ్గర కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాటారెడ్డి తిరుపతిరెడ్డి గారి నాయకత్వం.